చేసిన రిజర్వేషన్తో కృషి చేసి తీసుకొచ్చిన షబీర్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకురాలు గీత, పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, సంగారెడ్డి ప్రజలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, విలేకరు మిత్రులందరికీ కూడా ఇంత లేట్ అయినా మీరు ఓపికగా కవర్ చేసుకున్నందుకు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, నాకు నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, కొంత ఆలస్యమైనా మీ డెస్క్తో మాట్లాడి మేము మా ప్రోగ్రాము, మేము మాట్లాడే విషయాలు తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి అంతా తెలిసే విధంగా మీరు ఇస్తారని చెప్పి మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్, నువ్వు ఒక బట్టేబాజ్. ఈరోజు జగ్గారెడ్డి నువ్వు ఏదైతే అన్యాయం చేస్తున్నావో అదే గతి నీకు పడుతుంది. ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్కి జైలు పంపిస్తావు. అతనికి చెంచాగిరి చేసే ఎవడన్నా డీజీపీ మహేందర్ రెడ్డి లాగా ఉంటే వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, పద్ధతి ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం చేయకుంటే ఇది మంచి ఉంటుంది. ఖబర్దార్ మహేందర్ రెడ్డి అని చెప్తున్నా. కేసీఆర్ తొత్తుగా ఈ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్ అధికారులకు కూడా అపీల్ చేస్తున్నావు. మీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో అన్ని విధాలుగా పోలీస్ శాఖ మీద అత్యున్నతమైన అభిప్రాయం ఉంది. మీకు కేసీఆర్ ఏ మాటలు చెప్పిండు, మీకు వీక్లీ సెలవులు ఇస్తానడు, రకరకాల మాయ మాటలు చెప్పిండు. ఈరోజు మహేందర్ రెడ్డిని ఉపయోగించుకొని కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేస్తే ఎవరు సహించబోరని చెప్పి మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నత పోలీస్ అధికారి నాకు చెప్పిండ్రు, రాష్ట్రంలో ఉన్నత పోలీస్ అధికారి నాకు చెప్పిండ్రు, కేసీఆర్ మహేందర్ రెడ్డిని ఉపయోగించుకొని జగ్గారెడ్డిని లాంటి ప్రజల్లో జీవించే మనుషులు, ప్రజల మనుషులని హింసించి ఎన్నికలు గెలిచే ప్రయత్నం అని. మిస్టర్ మహేందర్ రెడ్డి డీజీపీ, నువ్వు కూడా నీ అతి తెలివి చూపెట్టకు. నువ్వు కేసీఆర్కి చెంచాగిరి చేస్తే చేసినావు, కానీ తెలంగాణ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా దానికి పరిణామాలు ఉంటాయని చెప్పి మనం చేస్తున్నావు. మేము ఒకటే ఈ రాష్ట్ర పోలీస్ అధికారులకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నావు. మీకేమైనా వ్యక్తిగత చెంచాగిరి కేసీఆర్ చేయించుకుంటే చేసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ చేసే విధంగా, సామాన్య ప్రజల హక్కులని కాలరాసే విధంగా చేస్తే మాత్రం ఆనాడు భారతదేశంకి స్వాతంత్ర్యం తీసుకొచ్చు బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, మీరు ఈ పోలీసు రాజ్యం ద్వారా హింసించదలుచుకున్నా, ఏమైనా ఇబ్బంది పడదలుచుకున్నా మరి తగిన విధంగా స్పందిస్తాం. ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేది జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, జగ్గారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధుల్లో, అనేక మంది ప్రజాప్రతినిధుల్లో ఒక ఆదర్శ ప్రజాప్రతినిధి. ఒప్పుకుంటారా లేదా మీరు? ఇంత మంచి నాయకుడు, ఇంత మంచి ఎమ్మెల్యే, ప్రజలకు అందుబాటులో ఉండేవారు, సేవ చేసేవారు ఇంకెవరైనా ఉన్నారా? మిత్రులారా, జగ్గారెడ్డి అట 2004లో, 2004 ఇది ఇది ఏం సంవత్సరమా, 2018 అబ్ మేరే ముసల్మాన్ బెహన్ ఆప్ బి సున్నాయే 2004 మే కథే ఇనో కోయి పాస్పోర్ట్ సే కోయి అమెరికా భేజా కథే ఏ హైన్ పి అలిగేషన్ 2004 మే 14 సాల్ హోగే ఇతనా బఫూన్ హోగా కేసీఆర్ ఇతనే బట్టేబాజ్ హోగా 14 సాల్ కే బాద్ 14 సాల్ కే బాద్ అవి బోల్ రే కి ఉస్మే అలిగేషన్స్ హే ఇస్లియే ఆది రాత్ పే రూల్స్ కి వ్యతిరేకంగా సిఆర్పిసి వారెంట్ కే బగల్
सीआरपीसी 41 में नोटिस देना है, बिना नोटिस के बिना एक्सप्लेनेशन के आधी रात अरेस्ट ले जाके पुलिस स्टेशन में बिठाते हैं और अगले दिन जेल भेज देते हैं। 2004 में जो हुआ केस कि किसी को अमेरिका भेजे गए थे, अब आपको मैं एक सुनाना चाहता हूं, ये वो 2004-05 में जो केस हुआ उसकी डॉक्यूमेंट है ये। उस केस में ना जग्गा रेड्डी का नाम है, एक कन्फेशन स्टेटमेंट में भी कुछ लिखा नहीं है। इस स्टेटमेंट में दिया हुआ है, मैं गवर्नमेंट में सबको चैलेंज कर रहा हूं, अगर जो मैं स्टेटमेंट प्रोड्यूस कर रहा हूं ये गलत है, मैं ये शिक्षक है ना सिद्धमणि, ये है ये 2005, 2004 और 2005 का मोहम्मद राशिद अली साहब, ये हैदराबाद में सीआईडी पुलिस के आगे दिए हुए स्टेटमेंट है। हैदराबाद में सीआईडी पुलिस ने ये कन्फेशनल स्टेटमेंट इन्होंने 2007 में रिकॉर्ड किया था। उसमें क्या हुआ साहब, क्या लिखा हुआ है, मैं इंग्लिश में पढ़ के फिर आपको हिंदी में बताता हूं। विलेकर मित्र मेरे गमनించాలమ్మా, కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఈ కేసులో ఆ రోజు సిఐడి పోలీస్ రికార్డ్ చేసిన విషయం, అందులో మాస్టర్ మైండ్ ప్రధాన నిందితుడు అతను రాసిన విషయం, లీడర్స్ లైక్ టిఆర్ఎస్ చంద్రశేఖర్ రావు ఆఫర్డ్ సచ్ రికమెండేషన్ లెటర్స్ జో అమెరికా భేజనే కే లియే టు 5% డ్యూరింగ్ అక్టోబర్ 2005 and similarly for 3% in between January and February 2006. ye jis aadmi ne american visa ke liye paise leke paise visa dilwaya uno bol raha hai chandrasekhar rao sahab mere ko 8 aadmi ko mere dwara america ko bheja hai. likewise trs leader harishwar rao jo aapke abhi jile ke mantri hai, who is a minister in AP cabinet, also given a recommendation letter to a Gujarati lady. mere musalman behan ye dhyan se sunna aap, jo harish rao itne pose karte official statement cid ne record kiya unho wo likh rahe hain, trs leader harish rao who was minister in AP cabinet also given a recommendation letter to a Gujarati lady and her daughter saying that the above Gujarati lady is his wife. उन्होंने गुजराती औरत को हरीश राव साहब ने ये मेरे बीवी करके यूएस एम्बेसी को चिट्ठी लिखा था वीसा के लिए। ये है पुलिस रिकॉर्ड। मेरे अंदर जागृत अम्मा इधी केस जग्गा रेड्डी पेर एफआईआर लोगानी कन्फेशन स्टेटमेंट लो लेदू। पुलिस जब्तुने पच्ची अबद्धम। ఈ స్టేట్ కేసులో రాస్తున్న పేర్లు కేసీఆర్ హరీష్ రావు. ఏమని రాసిండ్రు, కేసీఆర్ 8 మందికి అమెరికా పంపించడానికి ఈ లెటర్లు రాసిండు. హరీష్ రావు గుజరాత్లో ఉన్న మహిళకి, ఈమె నా భార్య, ఆమెకి అమెరికాకు వీసా ఇవ్వండి, ఇంకో ఆమెకి ఆమె నా బిడ్డ అని లెటర్ రాసి పంపించిండు. ఈమె ఒకటి దొంగ వ్యాపారం కలిసి చేసిన అని ఇచ్చిన. ఇంకెవరి పేర్లు ఇచ్చిండు, ఆనాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, ఆనాడు టిఆర్ఎస్ ఎంపి మధుసూదన్ రెడ్డి, ఇప్పుడు సీఎం కార్యాలయంలో ఉన్న అజిత్ రెడ్డి, సీఎం కార్యాలయంలో ఇప్పుడు అజిత్ రెడ్డి, పైసలు ట్రాన్సాక్షన్ పైసల మామూలు ఆయన ద్వారా జరిగిందని చెప్పింది. అదే అజిత్ రెడ్డి ఆ రోజు చంద్రశేఖరరావుకి పిఏ, ఈరోజు చంద్రశేఖరరావుకి పిఏ. అంటే ఇట్లా దోషి ఎవరండి, చంద్రశేఖరరావా జగ్గారెడ్డా? ఐసే సబక్ సికాయంగే ఏ లో కై భూల్ నహీ జాయంగే. మిత్రులారా, అదే కాకుండా మధ్యరాత్రి అరెస్ట్ చేయడం ఏంటిది, మధ్యరాత్రి అరెస్ట్ చేయడం ఏంటిది, ఇదేమైనా మర్డర్ కేసా, బందిపోటు దొంగతనమా, ఏంటిది ఇది? వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర జవాబు లేదు. కేవలం జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపితే సంగారెడ్డిలో మేము గెలవచ్చు అనుకుంటున్నామో,
లేదా కాంగ్రెస్ నాయకులను భయపెట్టాలనుకుంటుండేమో. కుదరదు. కేసీఆర్ మహేందర్ రెడ్డి మీరు ఏ పార్ట్నర్షిప్లో పనిచేసినా మేము లెక్క చేయం. తెలంగాణలో ఒక కాంగ్రెస్ ప్రపంచం నడుస్తుంది, ఒక కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. జగ్గారెడ్డి విషయంలో పిచ్చిలీ బార్ 2014 మే కుచ్ కారణ సే హార్ గే, లేకిన్ ఇస్ బార్ జగ్గారెడ్డి సాబ్ భారీ మెజారిటీ సే జీతనే వాలే హై. జో భీ బోలెంగే జగ్గారెడ్డి సాబ్ కో జితాయేంగే, హాత్ ఉఠాయే అమ్మా, సబ్ లోగ్ నహీ ఉఠాయే ఆప్ లోగ్. జగ్గారెడ్డి సాబ్ కో ఇస్ బార్ 50,000 ఓట్స్ జితానా. మే నిర్మలా మేడం ఆర్ ఆప్కో బేటీ కో పూరి అశ్వర్యం దినా చాతా హూ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోటి మంది సైన్యం మీ ఎంబడి ఉంటారు. ఎవరో దిగజారిన మనుషులు మీ ఇంటికి 1 గంట రాత్రి వచ్చి తలుపులు పగొట్టి అడ్డగోలుగా ప్రవర్తిస్తే మేము ఎవరిని మర్చిపోము, ఎవరిని మర్చిపోము. ఈరోజు అక్రమ కేసులు పెట్టే వాళ్ళని మేము లిస్ట్ తయారు చేసుకుంటున్నాం. మేము గవర్నమెంట్ వచ్చినాక ఏం చేయాలో చేస్తా చెప్పి మనం చేస్తున్నా. మిత్రులారా, జగ్గారెడ్డి మీద ఈయన బహుత్ పాపులర్ లీడర్ హే. ఈయన పూర్తిగా జనంలో ఉంటాడు. ఈయన రాహుల్ గాంధీ సభ అద్భుతంగా ఏర్పాటు చేసిండు. ఈయన గులాం నబీ ఆజాద్ సభ అద్భుతం ఏర్పాటు చేయను అనే ఈర్ష ఒక రాజకీయ కుట్రతో పెట్టిన ఈ కేసు తప్పితే మరొకటి కాదు. మీరేం భయపడద్దమ్మా, మేము ప్రాణాలకి తెగించి మీకు మద్దతు ఉంటామని చెప్పి మనం చెప్తున్నా. సంగారెడ్డి అన్నలు తమ్ముళ్ళు అక్కళ్ళు చెల్లెలు మీ అందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేసి మనవి చేస్తున్నా. కేవలం రాహుల్ గాంధీ సభ పెట్టిండని, ఆజాద్ గారి సభ పెట్టబోతుందని ఒక రాజకీయ కుట్రతో జగ్గారెడ్డిని ఈ కేసులో ఇరికించారు. మరొకటి కాదు. కానీ మీ కుట్రని మేము సఫలీకృతం కానీయం. సంగారెడ్డి ప్రజలు తిరిగి మీకు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్తారని చెప్పి మనవి చేస్తున్నాను. మీ అందరికీ మనవి చేస్తున్నా. సరే, వాళ్ళకి అధికారం ఉందని కొంతమంది పోలీస్ తొత్తులతో అడ్డగోలుగా చేసిండొచ్చు. మేమందరం మీ ఎంబడి ఉంటాం. మీరు మేము కలిసి జగ్గారెడ్డి గారి కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు ఉండాం. మరి జగ్గారెడ్డి గారి బెయిల్ కోసం కూడా మేము ఇమీడియట్గా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ, వాస్తవంగా ఆజాద్ గారి మీటింగ్ రావాలి కానీ నిన్న కొండగట్టులో బస్ యాక్సిడెంట్లో 61 మంది మరణించిననే సంతాప సూచికంగా ఈరోజు ఆజాద్ గారు తెలంగాణ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. వారి గౌరవార్థం మిత్రులారా, నేను 2-3 విషయాలు మీకు ఎక్కువ నేను మీ సమయం తీసుకోను. మీరే ముసల్మాన్ బెహన్, మీరే ముసల్మాన్ భాయ్, అబ్ ధ్యాన్ సే సున్నా. షబీర్ సాహబ్ నే కుచ్ చీజే బతాయే, మే జ్యాదా టైం నహీ లూంగా. April 19, 2014 పే ఏ జో భీ చీఫ్ మినిస్టర్ హై చంద్రశేఖర్ రావ్, షాద్ నగర్ మే ఇన్హోనే అనౌన్స్ కియా థా, మే ముసల్మాన్ బచ్చోం కే లియే గవర్నమెంట్ జాబ్స్ మే ఆర్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మే స్కూల్స్ ఆర్ కాలేజెస్ మే 12% రిజర్వేషన్ లాగూ కరుంగా, మే 4 మహీనే మే లాగూ కరుంగా. హో గయా ఎలక్షన్స్, టీఆర్ఎస్ పార్టీ జీత్ గే. ఉస్కీ బాద్ అసెంబ్లీ మే బోలే చీఫ్ మినిస్టర్ హోనే కే బాద్ మే 1 సాల్ కే బాద్ లాగూ కరుంగా, 1 సాల్ కే అందర్ లాగూ కరుంగా. ఇస్కే బాద్ పెహలీ ఇఫ్తార్ హుయీ గవర్నమెంట్ కి తరఫ్ సే, టీఆర్ఎస్ గవర్నమెంట్ కి తరఫ్ సే పెహలీ ఇఫ్తార్ హైటెక్స్ మే హుయీ. పెహలే ఇఫ్తార్ మే బోలే అబ్ ధ్యాన్ సే సున్నా మేరే ముసల్మాన్ భాయ్ బెహన్, కితనా ధోఖా హుయా ఆప్కే సాథ్,
आपके बच्चों के लिए, नौकरियों के लिए, आपके बच्चों के लिए एजुकेशन के बारे में। उन्होंने बोला इस इफ्तार में मैं बता रहा हूं अगली इफ्तार तक कर दूंगा। वो इफ्तार भी चले गया। उस बार बोले अगली रमजान तक कर दूंगा, वो भी चले गया। बीच में असेंबली में बोले मैं नरेंद्र मोदी साहब से बात कर लिया, वो मुसलमानों का रिजर्वेशन के बारे में सहमत है। శాసన సభలో చెప్పిండు కేసీఆర్, నేను నరేంద్ర మోదీతో మాట్లాడినా ముస్లింల రిజర్వేషన్ నరేంద్ర మోదీ ఒప్పుకున్నాడు అని. అగర్ నై దియేతో మై ఢిల్లీ హిలా దేతూ, మై భూకంప్ కర్తూ, మై సుప్రీం కోర్ట్ జాతూ, మై ధర్నా కర్తూ ఢిల్లీ బోల్కే బోలే. ఆప్ లోగ్ యాదే, ముసల్మానో బుజుర్గ్ లోగోం కో యాద్ హోగా, అసెంబ్లీ మే ఏ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అసెంబ్లీ మే బోలే తే. आप दिल्ली में कुछ भूकंप हुआ साहब? मैंने तो नहीं पहचाना। क्या आप दिल्ली में कुछ धरना दिए, सुप्रीम कोर्ट गए? ये नहीं करे हुए, नहीं करते हुए मोदी साहब का और चमचागिरी कर रहे। तेलंगाना के मुसलमान याद रखना, जब प्रेसिडेंट ऑफ इंडिया भारत राष्ट्रपति निकल आई नहीं, कांग्रेस पार्टी ने जगजीवन राम की बेटी मीरा कुमार खड़ा की, बीजेपी ने एक हिंदुत्व कैंडिडेट जो रामनाथ कोविंद अभी प्रेसिडेंट बना उनको खड़े किया था, केसीआर ने प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन से बीजेपी को मदद दिया, केसीआर ने वाइस प्रेसिडेंट ऑफ इंडिया इलेक्शन को बीजेपी को मदद दिया, केसीआर ने डिमोनेटाइजेशन जीएसटी में मोदी का मदद किया। पिछले महीने राज्यसभा के डिप्टी चेयरमैन इलेक्शंस हुए, केसीआर ने बीजेपी को मदद किया। अब इससे स्पष्ट होता है साहब, आप लोग याद रखिए, आप टीआरएस को वोट देना बीजेपी की वोट देने के बराबर है। अगर इस देश में बीजेपी को खत्म करना है, नरेंद्र मोदी को हटाना है, कांग्रेस को वापस लाइए। ఇది మా రిక్వెస్ట్, మా విజ్ఞప్తి అని చెప్పి మనం చేస్తున్నాం. ఆర్ ఎంఐఎంకే బారే మే ఎంఐఎం టీఆర్ఎస్ కే దోస్త్ హే ఆర్ టీఆర్ఎస్ బీజేపీ కి దోస్త్ హే, యే క్యా బాత్ హే సాహబ్? ఆప్కో మాలూమ్ హే ఎంఐఎం లోగ్ క్యా కర్ రహే హే టీఆర్ఎస్ కి? ఇత్నీ మదద్ కర్ రహే హే. పర్సో మే పేపర్ మే దేఖా, కహీ 30 కరోడ్ కి జమీన్ ఎంఐఎం వాలోన్ కో కేసీఆర్ మే 3 కరోడ్ మే దే దియా. ఆప్నే దేఖే కి నహీ? आप सोशल मीडिया में देखिए, मैं भेज देता हूं किधर, बंडलागुड़ा में, हैदराबाद में, ये दो चार दिन पहले, एक हफ्ते पहले 30 करोड़ की लैंड 3 करोड़ पे ओआईसी साहब को क्यों केसीआर देते हैं साहब? ये पब्लिक की प्रॉपर्टी है, क्या रिश्ता है, क्या दोस्ती है? क्योंकि केसीआर नरेंद्र मोदी को सपोर्ट करना, इसलिए एमआईएम टीआरएस को सपोर्ट कर रहे हैं। ये चीज जरूर आप लोग याद रखना, सिर्फ 12% रिजर्वेशन ही नहीं, हर इफ्तार की बात करते हैं, क्या अभी 12% रिजर्वेशन की बात क्यों नहीं करते हैं? मुसलमान वोटों को वोट मांगने का हक भी टीआरएस को और एमआईएम को नहीं है, बता रहा हूं मैं। बड़ी बड़ी बात किए, वक्फ बोर्ड को जुडिशियल पावर देंगे, जितना भी लैंड एंक्रोच हुआ वापस लेंगे। अरे साहब, केसीआर साहब, क्या आप एक इंच वक्फ लैंड ये 4.5 साल में वापस लिए? लिए साहब, एक इंच वक्फ लोड भी वापस नहीं लिए। उर्दू एकेडमी के क्या दिए? कुछ भी नहीं हुआ। माइनॉरिटीज का फंडिंग क्या है, मैं आपको एग्जैक्ट हिसाब बताता हूं। तेलंगाना का टोटल बजट अब तक 6,06,75,000 करोड़, और मुसलमान पे कितने खर्च किए साहब? 6,07,000 करोड़ लो मुसलमान पे खर्चा किए 2,000 करोड़ साहब, 5 साल में। और कितना होता है साहब? वो पूरी बजट में 1% में आधा परसेंट से कम,
याद रखिए मेरे मुसलमान भाई बहन, जो केसीआर से झूठा बात कर रहा है, पूरी तेलंगाना की 5 साल की बजट में मुसलमान पे जो खर्चा किया है 1% से आधा, उससे भी कम, आधा परसेंट से भी कम। और इनो बात करते हैं साहब, हम एक ही चीज याद दिलाना चाहते हैं आपको, हमारे सोनिया गांधी जी, हमारे राहुल गांधी जी, हमसे लेकर आप सभी यहां जो लीडर है, हम मुस्लिम वेलफेयर और माइनॉरिटी के लिए हमारी पूरी कमिटमेंट है, मुस्लिम सिक्योरिटी, मुस्लिम वेलफेयर हमारी पूरी कमिटमेंट है। वी आर कमिटेड टू मुस्लिम वेलफेयर, टू मुस्लिम सिक्योरिटी इन दिस कंट्री।